నమ్మించి మోసం చేయటం మనిషికి మాత్రమే తెలిసిన విద్య. అది సాటి మనిషినైనా నమ్మిన జంతువునైనా ఆకలితో ఉన్నవో ఏనుగుకు ఆహార మాస చూపి దాని ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు కొంతమంది గ్రామస్తులు. ఇంత జరిగినా ఆ గజం ఎవరికీ అపకారం చేయకుండా అక్కడి నుంచి బాధతో నిష్క్రమించింది. కొన్నాళ్లపాటు బాధతో కుమిలిపోయి నిలుచున్న చోటే ప్రాణం కోల్పోయింది. అది చేసిన తప్పు మనిషిని నమ్మడమే. మానవత్వానికే మచ్చతేచే ఈ ఘటన గత నెలలో కేరళలో చోటు చేసుకుంది. గర్భంతో ఉన్న ఏనుగుతో మల్లపురం వద్ద ఓ గ్రామంలోని ప్రజలు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. నదిపాయల్లో ఆహారం వెతుక్కుంటూ ఓ ఆడ ఏనుగు గ్రామంలోకి వచ్చింది. అది ఎవరినీ ఏమీ చేయకుండా తన దారిన పోతుండగా కొందరు స్థానికులు దానికి ఓ పనస పండును ఆశచూపారు. ఆ ఫలంలో పేలుడు పదార్థాలు పెట్టారు. అది ఆ మనుషులను నమ్మి వారు ఇచ్చిన పండును తీసుకుని నోటపెట్టింది. అంతే, ఆ పండు భారీ చప్పుడుతో పేలింది. ఆ మూగజీవి నోటి వెంట రక్తం ధారగా కారింది. అంత బాధలో కూడా అది తనను మోసం చేసిన మనుషులపై దాడి చేయలేదు. రక్తం ఓడుతున్న నోటితో గ్రామం వదిలి వెళ్లిపోయింది. ఓ పక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉండటంతో ఆకలి, మరో పక్క నరాలు మెలిపెట్టే బాధ, దీనికి తోడు గాయంపై ఈగలు వాలుతుండటంతో ఏం చేయాలో తెలియక ఆ మూగజీవం వెలియార్ నదిలోకి దిగి గొంతు తడుపుకుంది. ఆ నీటి ప్రవాహంతో గాయానికి కొంత ఉపశమనం లభించడం, ఈగల బాధ తప్పడంతో అక్కడే ఉండిపోయింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది సురేందర్ నీలకంఠన్ అనే మరో రెండు ఏనుగులను తీసుకొచ్చి దానిని బయటకు రప్పించేందుకు ప్రయత్నించారు. కానీ గాయం బాధను తట్టుకోలేకపోతున్న ఆ ఏనుగు అక్కడే ఉండిపోయింది. చివరికి మే 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు తుదిశ్వాస విడిచింది. కేవలం మనుషులను నమ్మినందుకు అది తన కడుపులో బిడ్డతో సహా లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. హృదయ విదారకమైన ఈ ఘటనను మల్లపురం అటవీశాఖ అధికారి మోహన్ కృష్ణన్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. చనిపోయిన ఏనుగును బయటకు తీసుకొచ్చి దానిని పరీక్షించగా అది గర్భంతో ఉందని తెలిసి వైద్యులు బాధపడ్డారు. చివరికి అటవీశాఖ సిబ్బంది దానికి అంత్యక్రియలు నిర్వహించారు. From local people that there is injured you know, elephant, single elephant roaming around close to the buffer area. They saw that the lower jaw portion was exposed and the animal was not feeding. I think on 24th it came into this stream. So even then also there was no the animal did not take any solid matter, only water. It was very weak. Can drive the animal out using kumkis. We'll bring him to safe spot and we'll get him examined and all. Anyways, we have very little hope of reviving actually the animal. So yeah, or if you see saw it before we could take the animal out, the animal had collapsed.